కోశాధికారి ఎన్నిక. రాజుగారి కోశాధికారికి అకాల మరణం సంభవించింది. ఆ కోశాధికారి పదవికి మంత్రి కొడుకు ఆనందుడు, కోశాధికారి కొడుకు సుమంతుడు, సైన్యాధిపతి కొడుకు అనంతుడు, మహారాణి తమ్ముడు వీరసేనుడు పోటీ పడుతున్నారని మహారాజుకి తెలిసింది. ఒకరిని కాదంటే ఒకరికి కోపం వస్తుంది. ఏం చేయాలో మహారాజుకు పాలు పోలేదు. తన మంత్రిని పిలిచి తగిన సలహా ఇమ్మన్నాడు. మహారాజా, ఈ విషయంలో మీరు దిగులు పడకండి అని ధైర్యం చెప్పాడు మంత్రి. వెంటనే కోశాధికారి ఎన్నికకై రాజ్యంలో చాటింపు వేయించాడు. నిర్ణయించిన రోజున సభాభవనం జనంతో కిక్కిరిసిపోయింది. రాజుగారు కొలువు తీరారు. ఎన్నిక ప్రారంభించమని మహామంత్రిని ఆదేశించారు. మంత్రిగారు లేచి రాజుగారికి నమస్కరించి పిదప ప్రజలను ఉద్దేశించి, మహాజనులారా, మన రాజ్యానికి కోశాధికారి ఎన్నిక ఇప్పుడు జరుగుతుంది. ఇదిగో ఇక్కడ హోమం రేల్చడం జరుగుతుంది. బ్రాహ్మణులు మంత్రాలు చదువుతారు. హోమగుండం నాలుగు దిశల కోశాధికారికై పోటీ పడ్డానికి వచ్చిన నలుగురు నాలుగు వైపులా కూర్చున్నారు. దేశక్షేమాన్ని కాంక్షించి జరుగుతున్న ఈ కార్యంతో పాటు కోశాధికారి ఎన్నిక జరుగుతుంది, గమనించండి అంటూ కూర్చున్నాడు. ఆ వెంటనే బ్రాహ్మణులు మంత్రాలు చదువుతూ నెయ్యిని హోమగుండంలో స్వాహ అంటూ వేస్తున్నారు. ఆ నలుగురు తమకు ఇచ్చిన హవన సామాగ్రి గుండంలో వేస్తూ పోతున్నారు. కోశాధికారి ఎన్నికకు ఆ హోమం రేల్చటానికి సంబంధం ఏమిటో ఎవరికీ అంతుపట్టలేదు. జనమంతా ఆశ్చర్యంగానూ ఉత్సుకతతోనూ చూస్తుండిపోయారు. గంట గడిచిపోయింది. కార్యం సాగిపోతోంది. ఆ నలుగురిలో ఒక్కొక్కరు చొప్పున హవన సామాగ్రి అయిపోవడంతో ఊరికే కూర్చున్నారు. చివరికి అనంతుడు మాత్రం కార్యం పూర్తయ్యేదాకా సామాగ్రిని ఒక మోతాదులో వేస్తూనే ఉన్నాడు. కార్యం ముగిసింది. అయినా అతని దగ్గర ఇంకా కొంత సామాగ్రి మిగిలిపోయింది. అప్పుడే మంత్రిగారు లేచి, అతనే మన కొత్త కోశాధికారి అన్నారు ఆనందంతో బిగ్గరగా. మంత్రిగారి ఉద్దేశం ఏమిటో రాజుగారికి కూడా అర్థం కాలేదు. ఎన్నిక ఎలా నిర్వహించింది ప్రజలకు కూడా వివరించమని ఆజ్ఞాపించారు. మంత్రిగారు గొంతు సవరించుకొని రాజుగారికి నమస్కరించిన పిదప, మహాజనులారా, హవన సామాగ్రి ఈ నలుగురికి సమంగా ఇవ్వడం జరిగింది. కానీ ఈ ఒక్కడు తప్ప మిగతా ముగ్గురు తమకు తోచినంత చేతికి అందినంత గుండంలో వేశారు. ఇక్కడ వారి దుబారాతనం బోధపడింది కదా. అలాంటి వారిని గనక కోశాధికారిగా నియమిస్తే రాజుగారి బొక్కసంలో ధనమే లేకుండా పోయే ప్రమాదముంది. అందుకే పొదుపరి అయిన ఈ చివరి వాడినే కోశాధికారిగా నిర్ణయించాను. అవసరాన్ని బట్టి జాగ్రత్తగా సందర్భంగా ఖర్చించే మనస్తత్వం గల ఇతడిని కోశాధికారిగా నియమించమని రాజుగారిని ప్రార్థిస్తున్నాను అన్నారు. మంత్రిగారి తెలివితేటలకు జనమంతా ముగ్ధులయ్యారు. ఆ ఆనంద సమయంలోనే రాజుగారు ఆ చివరి వ్యక్తినే కోశాధికారిగా ప్రకటించారు. అలా కోశాధికారి ఎన్నిక జరిగిపోయింది. కథ సమాప్తం. మన నదులు. విపాస. వశిష్ఠుని పెద్ద కుమారుడైన శక్తి అరణ్య మార్గం గుండా వస్తున్నప్పుడు కల్మాషపాదుడనే రాజు గుర్రం మీద వస్తూ శక్తికి అడ్డుపడ్డాడు. రాజు శక్తిని దారి ఇమ్మన్నాడు. సాధువులకు మునులకు విధేయుడై ఉండడం రాజు బాధ్యత కనుక నువ్వే దారి ఇవ్వు అని అన్నాడు శక్తి. కల్మాషపాదున కోపం వచ్చి శక్తిని తన కొరడాతో కొట్టాడు. అసుర స్వభావం ఉన్న నీవు రాజుగా ఉండతగవు కనుక రాక్షసుడి వైపు అని శపించాడు శక్తి. మరుక్షణమే కల్మాషపాదుడు రాక్షసుడిగా మారిపోయాడు. తన స్థితికి కారణమైన శక్తిని ఆ రాక్షసుడు పట్టుకుని గొంతు పిసిగి చంపేశాడు. అయినా ఆ రాక్షసుని కోపం తీరక వశిష్ఠుని ఆశ్రమానికి వెళ్ళి ఆయన కుమారులను చంపేసి ఆశ్రమాన్ని నాశనం చేసి వెళ్ళిపోయాడు. కొంతసేపటికి వశిష్ఠుడు వచ్చి ధ్వంసమైన ఆశ్రమాన్ని చూశాడు. మరణించిన కుమారులను చూశాడు. ఆయనకు దుఃఖం ఆగక పుత్రశోకం భరించలేక ఒక పర్వత శిఖరం ఎక్కి అప్పుడే ఆవిర్భవిస్తున్న ఒక ప్రవాహంలో దూకాడు. మహాత్ముడైన వశిష్ఠుని మీద ఆ నదికి కరుణ కలిగి వశిష్ఠుడు దూకిన ప్రదేశంలో నీరు లేకుండా చేసింది. నది భావం వశిష్ఠునికి అర్థమైంది. ఈసారి చేతులు కాళ్ళు కట్టుకుని తిరిగి నదిలో దూకాడు. మరుక్షణంలో ఆయన బంధాలన్నీ విడిపోయాయి. వశిష్ఠుడు ఒడ్డుకు చేరుకున్నాడు.
అక్కడ తన పెద్ద కోడలు గర్భంతో విలపిస్తూ కనిపించింది. తన మనమడి కోసమైనా జీవించి ఉండాలని అనుకుని ప్రాణత్యాగం విరమించుకున్నాడు వశిష్ఠుడు. తన పట్ల ఆ నది చూపిన దయకు ప్రేమకు ముగ్ధుడయ్యాడు వశిష్ఠుడు. తన బంధాలను తొలగించినట్టే భక్తుల పాశబంధాలను కూడా తొలగించాలనే ఉద్దేశంతో ఆ నదికి విపాస అని పేరు పెట్టాడు వశిష్ఠుడు. కథ సమాప్తం. కారణం, సుబ్బన్న లారీ యాక్సిడెంట్లో చనిపోయాడన్న వార్త వినగానే రంగయ్యకు ముచ్చెమటలు పోశాయి. పరుగు పరుగున సుబ్బన్ ఇంటికి వెళ్ళి ఆయన శవం ముందు కూర్చుని భోరున ఏడ్వసాగాడు. అక్కడున్న జనమంతా రంగయ్యకు సుబ్బన్నకు ఎటువంటి చుట్టరికమూ లేదు, చెప్పుకోదగ్గ స్నేహమూ లేదు, ఇంటి దగ్గర మనిషి కూడా కాదు. సుబ్బన్న చనిపోతే ఆయన భార్య బిడ్డలతో పాటు ఈ రంగయ్య కూడా ఏడుస్తున్నాడెందుకబ్బా అనుకున్నారు. వారిలో పుల్లారావు అనే పెద్ద మనిషి రంగయ్యను శాంతంగా పక్కకు పిలిచి, రంగయ్య సుబ్బన్న పోయాడని బాధపడకు, ఏడిస్తే పోయిన మనిషి తిరిగి వస్తాడా, ఏడ్వకు రంగయ్య ఏడ్వకు, రంగయ్య ఏడ్పుకు కారణం తెలుసుకోవాలని పరోక్షంగా అడిగాడు ఓదార్చినట్టు నటిస్తూ. రంగయ్య ఇంకా గట్టిగా ఏడుస్తూ, నాకు జరిగిన అన్యాయానికి ఏడ్పు రాకుండా ఎలా ఉంటుందయ్యా అన్నాడు. అన్యాయమా, ఏంటది, బుర్రగొక్కున్నాడు పుల్లారావు. ఈ సుబ్బన్న నిన్న ఉదయం మా ఇంటికొచ్చి చెల్లెలి పెళ్లి కోసమని 10,000 ఇవ్వు, తలంబ్రాల పడగానే డబ్బిస్తానన్నాడు. మనిషి నమ్మకస్తుడని నోటి మాటపై 10,000 ఇచ్చాను పుల్లారావు, గోడుగోడున ఏడ్చాడు రంగయ్య. రంగయ్య ఏడ్పుకు కారణం తెలుసుకున్న జనం హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. కథ సమాప్తం.